అంతకంటే ముందు బీజేపీ ఒక ఎన్నికల వాతావరణాన్ని ఈ నియోజకవర్గంలో సెట్ చేసింది. మీరు కూడా దగ్గర దగ్గర 50 రోజుల నుంచి శక్తి వంచన లేకుండా నేను ఎంత పరిగెడితే నాకంటే 2 అడుగులు ఎక్కువ పరిగెత్తి అన్న ఇంకా మా గల్లీకి రాలేదు పోదాంపా అని చెప్పి ఓపికగా ప్రతి ఇంటికి ప్రతి ఊరికి తీసుకెళ్ళినట్టు మీరందరూ కూడా శిరస్సు వచ్చి తెలియజేస్తారు. అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కూడా మన ఎన్నికల స్ట్రాటజీ చూసి భయపడతా ఉంది. డిట్టో ఫేస్బుక్ లైవ్ చూసాం, ఇంకోటి చూసాం సేమ్ మనమే కాపీ కొడుతున్నారు. మనం ఇంతకు ముందు రోడ్డుకు అవతల దిక్కున్నటువంటి ఫంక్షన్లలో అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు పన్నా ప్రముఖుల మీటింగ్ అని పెట్టుకున్నాం యాదగిరిగుంటుంటే. ఇలా పన్నా ప్రముఖులు ఉన్నోళ్ళు చేతులు తిరిచారు. పన్నా ప్రముఖులుగా పోయిన ఎలక్షన్లలో పనిచేసిన వాళ్ళు, కొంచెం అనుభవం వచ్చింది కదా మీకు. ఏమనుకున్నాం మనం, ఒక పోలింగ్ స్టేషన్ లో ఒక గమ్మ తీసుకుంటాం మనం. ఒక గమ్మకి ఇటువైపు 30 ఓట్లు అటువైపు 30 ఓట్లు, అంటే మొత్తం ఎన్ని ఓట్లు ఉంటాయి? 60 ఓట్లు ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఆల్రెడీ మీ మండల అధ్యక్షుల వారు పోలింగ్ బూతుల వారిగా ఇచ్చిరా, ఓటర్ లిస్ట్ పంపిణీ ఇచ్చిరా. ఇంకెవరికైనా రాకపోతే అధ్యక్షుల వారికి లిస్ట్ ఇచ్చినాం చాలా రోజుల క్రితమే, తీసుకోండి. కొత్త లిస్ట్ రివైజర్ లిస్ట్ ఏమొస్తే అడిషనల్ పేజెస్ లాస్ట్ కి యాడ్ అయితే కన్ఫ్యూజ్ కాకండి. ఎవరికైనా మీ బూత్ ఓటర్ లిస్ట్ మీకు అందకపోతే దయచేసి దానికి సంబంధించినటువంటి సెట్లు మండల అధ్యక్షుల వారి మీద ఉన్నాయి, మీరు కలెక్ట్ చేసుకోండి. ఈ మీటింగ్ అయిపోయినాక కానీ రేపు కానీ. అయితే ఉదాహరణకి ఒక గమ్మలో, గమ్మ అంటే 2 దిక్కులు వెనక ముందే కలిపి 60 ఓట్లు వచ్చినాయి. ఒక బూత్ లో 1200 ఓట్లు ఉంటే ఏం కానీ వాళ్ళు మరవలే పెద్ద నరసింహారావు జనసభ వాళ్ళు మరవలే మరకొస్తున్న తీసుకున్నారు. ఏమైనా ఒక కమ్మ అనుకుంటే కమ్మకి ఎంక ముంగడ ఎంక ముంగడ ముంగడ అంటే 60 అంటే 1200 ఓట్లు ఉన్న బూత్ తీసుకుంటే 20 కమ్మలు వస్తాయి. ఎన్ని కమ్మలు వస్తాయి? 20 కమ్మలు ఉంటాయి ఒక బూత్ లో. మన నాయకులు 20 మంది లేరా? 20 మంది మా బూత్ లో లేరు, మేము 3 గ్రూపులే ఉన్నాం, 5 గ్రూపులే ఉన్నాం అనేటువంటి ఎవరైనా ఉంటే చేతులు ఎత్తు. ఈడికి రాకపోవచ్చు. మీ ఊర్లో ఉన్నారు కదా మన బూత్ లో మొత్తం 20 మంది ఉన్నారా? కూర్చుంటారా? అది కూడా కష్టమే. దౌత్యవాద రావాలంటే కష్టం. మీ ఊర్లో మీ బూత్ లో ఎవరో ఒకరి ఇంట్లో మీ 20 మంది మీరు అక్కడే కూర్చోండి. ఒక్కరుంటే ఎత్తుకపోతారు టీఆర్ఎస్ వాళ్ళు, ఎత్తుకపోతారా బీజేపీ వాళ్ళు? కాంగ్రెస్ వాళ్ళు అయితే అమ్ముడు పోతారు, కానీ బీజేపీ వాళ్ళు అయితే ఎవరు అమ్ముడు పోరు. మనం ఒక్కరు ఉన్నా సగం మంది ఉన్నా చివరి దాకా ఉంటాయంటే బీజేపీ. కానీ ఒక చీమకి ఇంకో చీమ తోడైతే పని అలకగా అవుతుంది. ఏం చెప్తారు ఊర్లలో, 10 మంది ఉంటే 10 సుఖం, ఒంటరిగా తిండి సుఖం. ఇప్పుడు మనం చేస్తుంది పని, పార్టీ పని, మన పని, మన రాష్ట్రం పని, ఈ దేశం పని అనుకున్నప్పుడు ఆ బూత్ లో ఉన్న 10 మంది లేదా 20 మంది ఒక దగ్గర కూర్చోదు. నాకు మా బూత్ లో పని అనంతో పడదు కాబట్టి నేను కూర్చోను, నేను కొట్లాడుతా అనేటువంటి ఎవరైనా ఉంటే చేతులు ఎత్తు. ఓట్లు వచ్చినప్పుడు మనకు నచ్చిన వాళ్ళు ఇంటికి పోతాం, పక్క పార్టీ వాళ్ళు ఇంటికి పోతాం, అన్న అంటాం, అప్ప అంటాం, దండం పెడతాం, మాకు ఒక అవకాశం ఇవ్వని అడుగుతాం. అట్లాంటప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్న సీనియర్ నాయకుల్ని వాళ్ళని వద్దని, మేమే 10 మంది దోస్తులు ఉండం, మేము 10 మంది ఒక దగ్గర ఉంటామని. అంటే నాకు తెలిసిన 1-2 ఉంటాయి కానీ మన దగ్గర లేదు అట్లాంటి మనస్పర్తలు, దౌత్యవాదులు అయితే కనబడలేదు. ఉన్నాయి ఏమైనా భేదాభిప్రాయాలు ఉన్నా కానీ అంత పెద్ద సీనియర్ ఎమ్మెల్యే గారు శశిధర్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి అవి ఎక్కువ రోజులు ఉంటాయని అనుకోను. ఇప్పుడు ఏం జరుగుతుంది, మనం ఇంత గట్టిగా సంఘటితంగా పోరాడుతుంటే టిఆర్ఎస్ వాళ్ళు మనల్ని ఎట్లా కాపీ కొట్టాలని చూస్తున్నారు. చూసి ఏం చేసిరు, వాళ్ళు కూడా శక్తి కేంద్రాలు పెట్టుకుంటారు, వాళ్ళు కూడా పన్నా ప్రముఖుల్ని పెట్టుకుంటారు. ఎవరు వద్దురు వాళ్ళకి పన్నా ప్రముఖులు? హరీష్ రావుకి దుబ్బాకర్ లీడర్ల మీద నమ్మిక లేదు, ముబారస్ పురాల మీద హరీష్ రావుకి నమ్మిక లేదు. ఎవరిని దొరుకుతుండు? సిద్దిపేటకి కొన్సిలర్, కొండపాకకి వెళ్ళి ఎంపీపీ, రామారెడ్డికి వెళ్ళి మున్సిపల్ చైర్మన్, వీళ్ళని తెచ్చి వాళ్ళ మీద పెత్తనే చేయబడుతున్నారు. కరెక్టేనా? అది కరెక్టేనా? మనకి శశిధరన్న కానీ ఇంకొకరు వచ్చినా కానీ ఏం చెప్తున్నారు, మేము మీ మీద డిక్టేట్ చేయడానికి రాలేదు, మీరు మేము అందరం ఒక కుటుంబం, అందరం కలిసి చేయాలనుకునేది మన సిద్ధాంతం అయితే టిఆర్ఎస్ పార్టీకి మనల్ని ఎట్లా ఎదుర్కోవాలో అర్థం కాక పక్క ఊర్లకే తెచ్చుకుంటుండు హరీష్ రావు. అటు సిద్దిపేటకి వెళ్ళి, ఇటు గంగలకి వెళ్ళి, ఇటు మెదక్ తెచ్చుకుంటుంది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం కావాలి?
ఊర్లోనే ఈ 10 మంది బీజేపీలని చూస్తే ఊర్లోనే టిఆర్ఎస్ లకి లైక్ అద్దెకి తెచ్చుకుంటున్నారు పక్క నియోజకవర్గం కి అద్దెకి తెచ్చుకొని రా రా అని మాట్లాడుతూ హరీష్ రావుకి చెప్పుండు మా బీజేపీలు ఒకవేళ మా అభ్యర్థి రఘురంగర్ గిట్ట వేరే జిల్లాలకి రమ్మని పిలిస్తే ఈడ 2 లక్షల మంది ఓటర్లు ఉండరు ఓటర్లు ఒకడు వచ్చి ఉంటాడు మా ఊర్లో అని చెప్పు భారతీయ జనతా పార్టీ శక్తి అని చెప్పు భారతీయ జనతా పార్టీ ఒక్క పిలిపిస్తే ఒక్క ఓటర్ ఒకరు వచ్చి నిలిచినంత శక్తి ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ పిలుదాం ఒకసారి సాంపుల్ గా దసరా వెళ్ళాం కదా దసరా ముందా పిలుదాం మీకు కూడా ధైర్యం వస్తలేదు మా వాళ్ళు తక్కువ ఉన్నారంటే మీకు భయం ఉంటే మీకు అనుమానం ఉంటే శశిధర్ అన్న అలా ఉన్నారు చాలా మంది ఉన్నారు మనం కూడా 119 నియోజకవర్గాలు పోటీ చేసినాం కదా ఒక బోరేకి విడిచిపెట్టి 119 పోటీ చేసి చేసినామా మనకు దగ్గర దగ్గర 50 మంది జిల్లా అధ్యక్షులు ఎంతమంది 50 మంది జిల్లా అధ్యక్షులు కొత్తగా 33 జిల్లాలు హైదరాబాద్ బ్రాంచ్లు రంగారెడ్డికి అనుబంధంగా 50 మంది ప్రెసిడెంట్లు 118 మంది ఎమ్మెల్యేలు పోటీ చేసిన వాళ్ళు సరే కిషన్ రెడ్డి గారు 40 మంది ఎక్స్ఎమ్మెల్యేలు ఉన్నారు బీజేపీ పార్టీలో మరి మనం కూడా వెళ్తే రఘురందర్ మీద ప్రేమ కొద్దొచ్చిన వాళ్ళు కొంతమంది పార్టీ మీద ప్రేమ కొద్దొచ్చిన వాళ్ళు కొంతమంది మీ మీద ప్రేమ కొద్దొచ్చిన వాళ్ళు ఇంకొంతమంది ఊరికొక ఎమ్మెల్యే కాంగ్రెడ్ రావచ్చు అనుకుంటే 18 ఊర్లకి రావాలా ఇట్లా తొండి పంచాయతీ వేసి బైండ్ ఓవర్లు అని పోలీస్ స్టేషన్లకు పిలిచి వీళ్ళంతా అమాయకంగా కనబడుతున్నారు భయపట్టిద్దామని టిఆర్ఎస్ అనుకుంటే ఈ 55 రోజులలో నేనైతే మిమ్మల్ని నమ్ముకునే పనిచేసిన ఎప్పుడో మీరు పక్క ఊర్లను తీసుకొచ్చి మీ మీద పెద్ద చేసినవా మీరే హనుమంతుడు అనుకున్నా మీరే ఉడతలు అనుకున్నా రాముడు వారధి కడితే మేమే ఉడుతాం రాముడికి సంజీవిని అవసరమైతే తెచ్చిన హనుమంతులు కూడా మీరే అనుకున్నాను ఒకవేళ కాదు ఖచ్చితమని ఇక కాంగ్రెస్ వాళ్ళు కూడా ఊర్ల మీద పడ్డారు కత్తర్ బట్టలు దొరికి తెల్ల తెల్ల బట్టలు వేసుకొని ఇక దిగుతున్నారు ఒక్కొక్కరు వారికి నడవద్దలేదు వారికి కూర్చోవద్దలేదు వారికి మైకు పట్టుకోవద్దలేదు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి పక్కూరికి వాడు ఎంత పెద్ద రాజు అయినా మనూరు కొత్తవాడు మస్కూరు వాడు అది గుర్తుపెట్టుకోవాలి వాడు సిద్ధిపేట మున్సిపల్ చైర్మన్ గజ్వేల్కి ఎంపీపీయా మనకు సంబంధం లేదు మనం లోకల్ ఇక్కడ అంతేనా మనూరికి మనమే బాసలం టిఆర్ఎస్ పార్టీ ఎంత భయపడుతుందో అర్థం చేసుకోండి పైసలు ఇస్తే వాళ్ళ బూత్ ప్రెసిడెంట్ ఇద్దరు అయ్యాడు కాబట్టి ఒక ఎమ్మెల్యేని పంపించుడు ఒక ఎంపీని పంపించుడు అట్లా చేస్తాం అంటే టిఆర్ఎస్ పార్టీలో గత 55 రోజులుగా మనం చేసినటువంటి పని ఒక భూకంపాన్ని సృష్టించింది హరీష్ రావు అనేవాడు నిందలకి తీసిన శాప పిల్లలకి కొట్టుకుంటున్నాడు అర్థం కాక కోపానికి వస్తా ఉన్నాడు వాడు వీడు అని మాట్లాడుతున్నాడు నోటికి వచ్చిన పదాలు మాట్లాడుతున్నాడు మాట్లాడుతుందా మాట్లాడుతున్నాడే మనం జరిగిన మంచిగా మాట్లాడుతున్నాం హరీష్ అన్నది మాట్లాడుతున్నాం ఇది మన సంస్కారం అది వాళ్ళ సంస్కారం మనకు రావా బుద్ధులు సంస్కృతం మాట్లాడమంటే చంద్రశేఖరరావు ఒక బాపు లెక్క మాట్లాడుతున్నాం ఇందాక ప్రతాప్ రెడ్డి గారిని మాట్లాడమంటే గోపిలు కడిగి మొదలు పెట్టి మనం మొదలు పెట్టలేమా మనకు రావా మాటలు ఆయన ఒక్కటంటే మనం 2 అంటాం అంటావా తెలంగాణ ఉద్యమం చేసినాం కదా ఏం చెప్పింది సారు ఎవడన్నా ఇంటికే తోడు పెడితే మనం బ్యాలెట్ రాయి కొట్టుకుంటానన్నాడు ఇప్పుడు ఆయనకి చెప్పాలా వద్దాం మనం చెప్తామా చెప్పమా భారతీయ జనతా పార్టీ బలమే ఇవన్నటువంటి కార్యకర్తలు బూత్ అధ్యక్షులు కార్యకర్తలు నేను మీకు 2 చేతులు జోడించి చేసేటువంటి విజ్ఞప్తి ఒకటే మీ మధ్యన మీకు పొరపంచాలు సృష్టించి టిఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మిమ్మల్ని ఆరోపణ చేయాలని చూసేటువంటి కుట్రలు చాలా జరుగుతుంటాయి ఏ గుప్త కూడా మీరు భయపడ్డారు టీవీలలో డబ్బాలలో వచ్చే బ్రేకింగ్లకు భయపడ్డారు ఏ డబ్బా ఎవరి కోసం పనిచేస్తుందో మీకు తెలుసు తెలుసా తెలియదా ఏ పేపర్ ఎవరి కోసం రాస్తుందో మీకు తెలుసు కాబట్టి అందులో వార్త వచ్చింది ఏదో అయిపోయింది కనబడతలేడు వెంకయ్య నాయుడు రెడ్డి ఐక్య వేదిక నాయకుడు వెంకయ్య రెడ్డి దాన్ని పైకి నందించాలి మాస్కులు కట్టుకునేసరికి మనుషులు గుర్తుండకుండా అయిపోయింది అంత మొత్తం తచ్చి కట్టేసి అందుకని కలవడకుండా అయిపోయింది ధన్యవాదాలు సో ఇప్పుడు మన ముందున్న కర్తవ్యం పొలం దున్నిన
ఒకసారి దున్నిడా, రెండుసార్లు దున్నిడా, పొదం చేశాడు పెట్టినాం, రేపు నిన్న పట్టాలుగా దానికి ఇత్తనం వేస్తాం. అంటే నామినేషన్ వేయడానికి రంగం సిద్ధమవుతా ఉంది. టెంటేటివ్గా ఒక పూజారి గారికి కలిసి వస్తే పట్నాలుగో తారీఖు నాడు నామినేషన్ వేస్తే బాగుంటుంది అనేది ఇవాళనే ఎన్నికల సంఘం కొంచెం రూల్స్ మార్చింది. మొన్నటి దాకా 100 మందే ఉండాలి, 101 ఉంటే కేసు, ఫంక్షన్ హాల్ కూడా దూరం పాటించాలి, శానిటైజర్లు పెట్టాలి, రకరకాల కండిషన్స్ పెట్టింది. కానీ ఇప్పుడు నిబంధనలు మారినాయి. ఫంక్షన్ హాల్లో అయితే 200 మంది, ఓపెన్ ప్లేస్ అయితే ఎంతమంది అని ఉండొచ్చు, కానీ ఒకరికొకరు జరంత దూరం ఉండాలి అనేది రూల్ పెట్టారు. నేనేమంటున్నా మీతో అంటే, సాధ్యమైనంత వరకు ఈ నెల రోజులు ఇట్లా కలిసి పనిచేస్తున్నప్పుడు నాకు కరోనా వచ్చినా నా పక్కన ఉన్న వాళ్ళకి వచ్చినా అది పార్టీకి నష్టం కలిగిస్తుంది, అవునా కాదా? అందుకని సాధ్యమైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటూ భౌతిక దూరాన్ని పాటిస్తూ మహాభారత యుద్ధంలో అర్జునుడు తన సైన్యాన్ని ఎట్లా నడిపిండో అట్లా మీరందరూ కూడా ముందుండి మీ మీ బుద్ధుల్ని నడపాలని నడుపుతారని సంపూర్ణంగా విశ్వసిస్తాను. కన్ఫ్యూజ్ కావద్దు, వాట్సాప్లలో వచ్చే తప్పుడు వార్తలు నమ్మొద్దు, మన పార్టీలో ఉండి మనల్ని తిట్టడం గురించి బాధపడద్దు. ఎన్ని ఎక్కువ తిట్లు పడితే అంత రాడు వెళ్తాం, బండ ఎంత దొక్కుతే అంత షైనింగ్ వస్తుంది గ్రానైట్, అంతేనా? ఎవరు తిట్టినా మీరు మోడీ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తారు, ఒక స్కూల్ విద్యార్థి అడుగుతాడు మోడీ గారిని, మీరు ఎప్పుడు ఇట్లా ఎంత నవ్వుకుంటుంటారు, ఇంత ఆరోగ్యంగా ఎందుకుంటారు, ఇంత అందంగా ఎందుకుంటారు సార్ అని ఒక 10th క్లాస్ స్టూడెంట్ ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మన ప్రధాని మన నాయకుడు ఈ దేశ నాయకుడు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారిని ఒక ప్రశ్న అడుగుతాడు, మీ ఆరోగ్యం రహస్యం ఏ పేరు అడుగుతాడు. ఆయన 2-3 నిమిషాలు నవ్వి చెప్తాడు, గత 20 సంవత్సరాలుగా ప్రతిరోజు నేను ఒక 10 నుంచి 20 కిలోల తిట్లు తింటున్నా, ఆ తిట్లని ఆరోగ్య రహస్యం అని చెప్తాడు. రోజు 10 నుంచి 20 కిలోల తిట్లు తింటున్నాను, అదే నన్ను బతికిస్తా ఉంది, నాలో గొప్పతనాన్ని పెంచుతుంది, నా ఆరోగ్య రహస్యం అని మోడీ గారు చెప్తారు. భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఈ దేశానికి ప్రధానిగా వారు పనిచేస్తున్నటువంటి పార్టీలో పనిచేసేటువంటి బాధ్యం ఉన్నటువంటి భావి భారత నిర్మాతలమైన మనం కూడా తొక్కుడు పండుగన్న దోపికతోటి పనిచేయాలి. సహనాన్ని మించింది ఇంకొకటి లేదు. వాళ్ళు కాళ్ళు దూపుతారు, కొట్లాట కొత్తారు, కత్తులు తింటారు, పైసలు తింటారు, పొద్దుకు ఇవ్వొద్దాయి, పొద్దుగా ఇవ్వొద్దాయి, ఇంకెన్నో వస్తాయి. ఎన్ని వచ్చినా మొక్క పోని దీక్షతోటి ఒకటే గుర్తు పెట్టుకోవాలి. స్వామి వివేకానంద గారు ఒకటే చెప్తారు, మృత్యువుతోటైనా శత్రువుతోటైనా చివరి నిమిషం దాకా కొట్లాడాలి. ఎప్పుడు ఏ నిమిషంలో అవకాశం అదృష్టం ఎట్లా అనుకోని వస్తుందో తెలియదు. కాబట్టి జాగ్రత్త కొట్లాడుదాం. 10ని 20కి పెంచుకోండి, 20ని 50కి పెంచుకోండి. అన్నా మాకు కష్టమైతుంది అని అంటే, నేను ఇందాక చెప్పినట్టు పక్క నియోజకవర్గాల నుంచి రమ్మని పిలిస్తే భారతీయ జనతా పార్టీకి నాయకుల కొదవ లేదు. నిజంగా భారతీయ జనతా పార్టీ నాయకుల క్రమశిక్షణ ముందు, సంఘ పెద్దలు మనకు నేర్పించినటువంటి క్రమశిక్షణ ముందు ఇంకా ఏ రాజకీయ పార్టీ కూడా పనిచేయదు. నిర్మోహమాటంగా మనం అందరం ఆ విషయంలో గొప్ప ఉండమని చెప్పుకోవచ్చు. అన్నం పెట్టినా పెట్టకుండా ఫంక్షనాల ఏముందా లేకుండా ఇంటికాడ తిరిగి పార్టీ కోసం పనిచేసేటువంటి కార్యకర్తల బలం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మనకు పొద్దుకు 2 రోజులు పార్టీ లేకూరి, కాంగ్రెస్ వాడు కనబడాడు, టీఆర్ఎస్ వాడు కనబడాడు, కనబడతాడా? ఏ గిరేంద్రబాయి గిట్టే ఉండమని వాదం కూడా వెళ్ళిపోతాడు. అదే మన కార్యకర్తలు, మన నాయకులు, శశిధర్ రెడ్డి గారు సీనియర్ నాయకులు, ఓ ఎమ్మెల్యే గారు కడుపులో ఉంటుండే వారు కూడా ఎమ్మెల్యే చేసింది, అయినా వచ్చి దౌలతాబాద్లో 2 రూములు తీసుకొని ఉంటున్నాడు, ఉంటున్నారా? కాంగ్రెస్ వాళ్ళు 2 మంటలకు పరుపులు కావాలి, ఇట్లాంటి గద్దెల మీద కూర్చోమంటే కూడా రాదు, తెల్ల పరుపులు వేయాలి, తెల్ల బట్టలు వేయాలి, కూర్చుంటాడు పట్టుకోవాలి, లేవట్టాలంటే 4 లేవట్టాలి, అటువంటి పరిస్థితి వాళ్ళే. ఇక వాళ్ళు కూడా వచ్చి పోటీ చేస్తారట, వాళ్ళు కూడా ముచ్చట్లు చెప్తారు. మీరు ఊర్లలో 2 మాటలు చెప్పుకోరు, కాంగ్రెస్ కోటేస్తే హరీష్ రావు కోటేసినట్టే చెప్పుకోరు, ఎందుకో చెప్తా. నిన్నటి దాకా శ్రీనివాస్ రెడ్డి గారు ఏడున్నాడు, హరీష్ రావు గారు పక్కనే ఉన్నాడు కదా, ఉన్నాడా లేడా? కాంగ్రెస్ పార్టీ వేరే వాళ్ళకి టికెట్ ఇస్తుంది అనగానే అమ్మ ఓట్లు పోతాయేమని భయమై నువ్వే పోయి తెచ్చుకోబో, పైసలు అవసరమైతే నేనే పెట్టుబడి పెడతాయి తోలిచ్చిండీ. ఈయన దొంగ సీక్రెట్ 2 బదులుకున్నాయి, దొంగ సీక్రెట్ 2 బదులుకున్నాయి. అందుకని ఇక మొత్తం కాంగ్రెస్ వాళ్ళు తిరుగుతున్నారు. 7 కిలోలు వచ్చినాయి పైసలు, 7 కిలోలు వచ్చినాయి తెల్ల బట్టలకు ఇస్త్రీ కొట్టిరు, 7 కిలోలు తిరుగుతున్నారు, మొత్తం మంది దుబాకే వస్తారట.
ఎవరితో మనతో కొట్లాడారు? ఎవరు కొట్లాడినా టిఆర్ఎస్ కొట్లాడినా కాంగ్రెస్ కొట్లాడినా ఎవరితో కొట్లాడాలి? బీజేపీ తోటే కొట్లాడాలి. కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు మాకు పోటీ బీజేపీ తోటే, టిఆర్ఎస్ వాళ్ళు చెప్తారు మాకు పోటీ బీజేపీ తోటే. అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి మన బలమేంది. హనుమంతుని బలం హనుమంతునికి తెలియదు అన్నట్టు మీ బలం మీకు తెలుస్తలేదు. పెద్ద పెద్ద కార్లలో వస్తున్నా, పది పది మంది వస్తున్నారా, పోటీ పనులు మొత్తం కోళ్ళే కొడుతున్నారా, వాళ్ళు కోళ్ళు తింటారు బర్రెని తింటారు ఆఖరికి బర్రె బలిసినట్టు బలిసిపోతారు. మీరు చేయాల్సిన పనులని మనకు ఒక అనుభవం ఉన్నటువంటి నాయకుడు శశిధరరెడ్డి గారు చెప్తారు. వారి నాయకత్వంలో ఈ రోజు పని చేయాలి, చేసేయాలి. పార్టీ ఇప్పటిదాకా నడిపినటువంటి ప్రచారం ఒక ఎత్తు, రేపటి నుంచి నడిపేటువంటి ప్రచారం ఎంతో ఒక ఎత్తు ఉంటుంది. నిజంగా భారతీయ జనతా పార్టీ పక్క నియోజకవర్గాలకి నాయకుడిని దించాలనుకుంటే ఊర్లో ఇంటికి ఒక ఆర్థిక మీరు అర్థం చేసుకోవాలి. అట్లా అవసరం లేదు మనకి. నాకు మీ బలం మీద విశ్వాసం ఉంది. సైన్యం మీరే, సేనాధిపతులు మీరే, గెలిపించే నాయకులు కూడా మీరే అనుకుంటున్నారు కాబట్టి పక్క ఊళ్ళో పిలుస్తలేదు. ఈ 55 రోజుల్లో పిలిచినవా దున్నలే పొలం బరాబరి పొద్దున చేసినాం. మీతో దొరికి ఇప్పుడు మొదలు పెడుతుంది. ఇక వాడు కర్ర దింతుడు, వాడు గొడ్డలు దింతుడు, వాడు కప్పకత్తి దింతుడు, వాళ్ళ అన్ని దగ్గర వరకు ఆ ఎలక్షన్ కూడా అయిపోతుంది. అంతేదా మనం అంతా తయారున్నామా లేవా? నేను తయారు లేదో లేదో ఎవరైనా చేతులెత్తు అంత లేవా? లేదో లేదు ఉన్నోళ్ళు కాదు, ఉన్నోళ్ళు ఎత్తు. నేను యుద్ధానికి తయారున్నాను. ఇది భారతీయ జనతా పార్టీ సన్నద్ధత. కాబట్టి భయపడకండి. అన్ని రంగాల్లో అందరికంటే దీటైనటువంటి నాయకత్వం, కష్టపడే గురి ఉన్నటువంటి నాయకత్వం, సిద్దిపేట మున్సిపల్ చైర్మన్కి సమానంగా, గజ్వేల్ మున్సిపల్ చైర్మన్కి సమానంగా మా ఊళ్ళో నరసింహన్ ఒక్కరిని నిలిచబెడితే అడ్డంగా నిలిచారు ఆపగలుగుతాడు. కారణం ఆపమంటే షేరుపల్లి బందారు మీకు మీకు రెండు విషయాలు క్లారిటీ ఇచ్చిపోతాను. ఒకటి, పని చేసిరా మరి ఎప్పుడో వస్తుందట మోటార్లకు మీటర్లు అనే బిల్లు
రాణి బిల్లు గురించి ఎందుకు మొరుగుతున్నారురా, ఇప్పుడు వచ్చిన టేబుల్ గురించి చెప్పురా అని అడిగారు. మీకు కూడా అనుమానం ఉన్నట్టుంది, ఏమైనా బిల్లు వచ్చిందేమో అని. నేను ఇంత గట్టిగా చెప్తున్నా, ఇంకా బిల్లు వచ్చిందని అనుకుంటురా? అనుకుంటురా? నేను ఇంత గట్టిగా చెప్తున్నట్టు అబద్ధం చెప్తారా? చెప్పగలరా? అందుకని ధైర్యంగా చెప్పండి, బిల్లు రాలేదు. హరీష్ రావు అబద్ధాల సారు. రేపటి నుంచి హరీష్ రావు పేరు మీరు వాట్సాప్లలో ఆయన పేరు కూడా పెట్టకూడదు. ఆయన ఒక బిల్లు తీద్దాం నోబెల్ బహుమతి లెక్క. హరీష్ రావు కాదు, హరిచేరావు అని పెట్టు. హరీష్ రావు పేరుని హరిచేరావు అని పెట్టు. ఎందుకంటే ఒక ఆయన ఉండే రెండు గల్ల సిద్ధాంతం ఆయన చంద్రబాబు. పొద్దుగల దగ్గరికి అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ పోతుండే. 100 సార్లు చెప్తే ఒక అబద్ధం నిజమేమో అనేటువంటి అనుమానం వస్తుంది. ఏదో బైక్ పట్టినా ఒకటే అరుస్తున్నాడు. మోటార్లకు మీటర్లు వస్తాయి, మోటార్లకి మీటర్లు వస్తాయి అని అరుస్తున్నాడు. అందుకని మనం రేపటి నుంచి హరీష్ రావు గారి పేరుని హరిచేరావు అనే పేరుగా మార్చాలి. మారుతావా? సోషల్ మీడియాలో, వాట్సాప్లలో, ఫేస్బుక్లలో ఏదో రాసినా హరీష్ రావు అని పెట్టదు ఆయన పేరు, హరిచేరావు అని పెట్టు. ఎవరైనా పోలీసులు అడిగారు అనుకో, ఇది వేరే పేరు సార్, బొబ్బిల్ గారు వచ్చింది ప్రతాపనే ఎప్పుడు, ఇది బొబ్బిల పేరు సార్, పంచాయతీ పోతుంది కదా, నువ్వు ఎన్ని తిట్టాలని కూడా ఆ పేరు మీద తిట్టే అయిపోతుంది. కాబట్టి ధైర్యంగా ఉండదు, తిట్టుమని నేను చెప్తలేను. అంటే ఏదైనా విమర్శించేది ఉంటే కూడా హరీష్ రావు అనే కోరిగా. రేపటి నుంచి ఎవరి గ్రూపులైనా హరిచేరావు అనే ఆయన నామకరణం చేయాలి. మనం ఎలక్షన్లు అయిపోయేదా పార్టీ కొన్ని వినూత్న కార్యక్రమాలు తర్వాత కూడా పర్మనెంట్ ఇద్దామంటే రవీంద్ర భారతిలో నేను గెలిచినాక హరీష్ రావును పిలిచి ఓ షాలో కప్పి సన్మానం చేసి ఆయనకు హరిచేరావు అనే ఒక బిరుదులు ప్రధానమంత్రి. ధైర్యంగా ఉండండి, బూతుని జాగ్రత్తగా కాపాడండి, కొత్తలను 10 మందిని జమ చేయండి. మనం అంటే అడుగుతలేమని, పిలుస్తలేమని, నువ్వు పిలిస్తే నేను వస్తా అనేటోళ్ళు ప్రతి ఊర్లో కొన్ని 100 మంది ఉన్నారు. వస్తే ఈ కుర్చీలైనా సరిపోవని వేస్తే స్టేజ్ మీద కుర్చీలు సరిపో. కింగ్ ఎంత మంది ఉన్నారు, సానుభూతి ఈ బుద్ధి జాగ్రత్త అన్నారు. ఈయన కూడా సరే చెప్పాలని. కాబట్టి దయచేసి రోజు రోజుకి మిమ్మల్ని మీరు పక్క బుద్ధిలో ఏం జరుగుతుంది అనేది కాచుకుంటూ మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ మనం అందరిలోకి ఇంకొంత కొత్త సైన్యాన్ని చేర్చుకుంటూ ఇందాక ఎవరు అన్నట్టు బాహుబలిలాగా వాళ్ళు 100,000 మంది వస్తే కూడా మనం 10,000 మంది కూడా రొట్టెతోటి తయారు కావాలి. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. కాబట్టి మనం సిస్టమేటిక్ గా సైంటిఫిక్ గా పనిచేస్తూ ఉన్నాం. ఇదే అప్రోచ్ కూడా ముందుకు కొనసాగించాలని మీ అందరినీ వేడుకుంటూ నేను దుబ్బాక మండలంలో 2 గ్రామాలలో డోర్ టు డోర్ క్యాంపెయిన్కి వెళ్ళాలి. కొన్ని చేరికల కార్యక్రమం ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని ముగించుకొని సమావేశం మధ్యలోనే వెళ్తాను, నాకు సెలవు ఇవ్వాలి. దయచేసి మీటింగ్ పూర్తయిన వరకు మీరు అందరు కూడా ఓపికగా ఉంటారని, ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైనా ఒక పని రేపు సాయంత్రం 6 గంటలకు అయిపోవాలంటే మీరు 4 గంటల వరకే కంప్లీట్ చేసి తెచ్చేయాలి. దుబ్బాకల బీజేపీ లీడర్లు ఏంద్ర ఇంత వేగంగా ఉన్నారని శశిధరన్న తూప్రానికి వెళ్ళొచ్చిన రామ్మోహన్ ఆశ్చర్యపోవాలి. అట్లా పనిచేయాలి, చేద్దామా? కమలం గుర్తుకే వదలేసి అప్పుడు ఫంక్షన్ హాల్ రేకులు లేవాలి కొడితే. కమలం గుర్తుకే, కమలం గుర్తుకే.